హలో అండి, నమస్తే. ఈరోజు వెయిట్ లాస్ ఛాలెంజ్లో 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో 2వ రోజు అండి. 2వ రోజు నేను మార్నింగ్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నాను. ఇది కొంచెం గోరువెచ్చని వాటర్లో ఒక 30 ml వేసుకొని మనం తీసేసుకోవాలి. నేను ఉదయం 4:30 కల్లా తీసుకొని తర్వాత అయితే నేను ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ అయితే వాకింగ్ చేయడానికి వెళ్తున్నాను. చూడండి, చెమట అనేది బయటకు అలా వస్తేనే మనకి వెయిట్ లాస్ అనేది బాగా యూజ్ అవుతుందండి. 2 పూట్లు ఏదో ఒక పూట చేయండి, సరిపోతుంది. కొత్తగా అయితే తర్వాత నేను 12:30 వరకు నేను ఏమి తీసుకోలేదు. తర్వాత నేను ఈరోజు 12:30కి బ్లాక్ కాఫీ అయితే తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుందండి. నేను 12కి కాఫీ అయితే తాగుతున్నాను, అది బ్లాక్ కాఫీ. ఇందులో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదైతే బాగా పనిచేస్తుంది. ఇది నేను తాగేసి స్కూల్కి వెళ్తాను, మా అమ్మాయికి తినిపించి తర్వాత వచ్చేసి నేనైతే లంచ్ చేస్తాను. ప్రతిరోజు ఒక్కొక్కటి అని చెప్పాను కదా, ఈరోజు అయితే నేను బ్లాక్ కాఫీ విత్ లెమన్తో నేను తాగుతున్నాను అన్నమాట. ఓకేనా? అమ్మాయికి స్కూల్ నుంచి వచ్చేసరికి 2 అవుతుందండి. 2కి నేనైతే ఈరోజు లంచ్ అయితే చేస్తున్నాను. నేను ఈరోజు ఎందుకు చూపించలేదంటే, చపాతి అందరికీ చేసుకోవటం వచ్చు కదా అని చెప్పేసి నేను మామూలుగా ఆశీర్వాద్ గోధుమ పిండి చపాతి 1-2 తీసుకున్నాను. చోయా చంక్స్, మిల్ మేకర్ కర్రీ, ఇంకా పప్పు, ప్రోటీన్ ఉండేటట్లు చూసుకుంటానని చెప్పాను కదా, నేనైతే ఇవి తినేస్తున్నాను. ఇది సలాడ్ కీరా తీసుకున్నానండి. ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు. ఇది మిల్ మేకర్ కర్రీ చాలా చాలా బాగా పనిచేస్తుంది. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఫుల్ ప్రోటీన్ అన్నమాట. దాంతోపాటు మనం ఇలా ఏదో ఒక పప్పులు తీసుకుంటే మనం అసలు నీరసం అనేది రాదు. నేనైతే ఒక్క చపాతి తినేసరికి నాకు బాగా హెవీ అయిపోయింది. నేను ఒకటే తీసుకున్నాను. మనం 2 తీసుకోవాలి అని నేను 2 చెప్పాను కదా, 2 తినాలి అనే ఏమీ లేదు. మన పొట్టకి ఎంత సరిపోతే అంత తీసుకోండి. సలాడ్ మాత్రం మనం ఒక కీరాకి కీరా, ఒక క్యారెట్ క్యారెట్ తీసుకుంటే మంచిగా వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 3కి నేను ఎప్పుడు మజ్జిగ తాగుతాను కదా, మజ్జిగ ప్లేస్లో ఈరోజు నేను కీరా జ్యూస్ చేసుకుంటున్నాను అన్నమాట. కీరా అందులోనే అల్లం వేసుకోవాలి, కానీ నేను అల్లం ఏమీ వేసుకోలేదు. తర్వాత నేను అది తాగేసి కరెక్ట్గా 7 అయ్యేసరికి నేనైతే గ్రీన్ టీ తాగుతున్నానండి. ఇది తాగేసి మళ్ళీ నేను జిమ్కి అయితే వెళ్ళిపోతాను. గ్రీన్ టీ తాగేసి వెళ్ళిపోతానండి. మా పిల్లలు చూసారా, వాళ్ళకి తినిపించేసి నేనైతే వెళ్తాను. ఈరోజంతా నేను 2nd డే చాలా సింపుల్గా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే మధ్యాహ్నం చాలా నాకు హెవీ అయినట్లు అనిపించింది. ఈ పప్పు, దానికి వచ్చి ఈ సోయా కర్రీ కూడా చాలా హెవీగా ఉంటుంది కదా, ఈ పొట్టకి, దానికి కీర అవన్నీ యాడ్ చేసుకున్నాను కాబట్టి చాలా హెవీగా అనిపించింది. అందుకే నేను ఏమీ తీసుకోలేదు. మరి నైట్ కూడా నేను సింపుల్గా ఒక ఫ్రూట్తో అయితే నేను కానిచ్చేసాను. ఇది తాగేసి నేను జిమ్కి అయితే వెళ్తాను. జిమ్లో కొంచెం హెవీ వర్కౌట్స్ చేస్తానమాట. మాకి డైలీగా రోజుకి ఒకటి అని ఉంటుంది అన్నమాట. మా ట్రైనర్ చెప్తారు, ఈ మండే ఇది చేయండి, ట్యూస్డే ఇది చేయండి అని చెప్పేసి. ఇదైతే జిమ్ కూడా అందరూ లేడీసే ఉంటారు కాబట్టి హ్యాపీగానే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నేను 9 కల్లా ఇంటికి వస్తానండి. 9కి ఇంటికి వచ్చినప్పుడు నేను ఫ్రూట్స్ తీసుకుందాం అనుకున్నాను. ఫ్రూట్స్ అయితే అది కూడా లైట్గా ఉన్న ఫ్రూటే నేను తీసుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. హాఫ్ వాటర్ మిలన్ ఇలా కట్ చేసేసుకొని తీసుకున్నానండి. అది చాలా బాడీ కూడా ఎక్కువగా హెవీగా ఉండదు కదా, తీసుకున్నాను. తర్వాత పడుకునే ముందు ఇక్కడ నేను సిన్నమిన్ వాటర్ అన్నమాట, నేను సిన్నమిన్ దాల్చిన చెక్కని పొడి చేసుకొని ఉంచుకుంటాను. నైట్ మాత్రం ఇది చేస్తే మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా వేగంగా తగ్గుతుంది. ప్రతిరోజు ఈ 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో నైట్ మాత్రం డెఫినెట్లీగా ఇదే తాగండి. మార్నింగ్ మీరు నచ్చిన డిటాక్స్ తీసుకొని నైట్ మాత్రం ఇదే తాగండి. చాలా అంటే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. మన పొట్ట చుట్టూ పెరిగిపోయి ఉన్న బెల్లీ ఫ్యాట్, మెయిన్ బెల్లీ ఫ్యాట్లో ఇది కొవ్వు అయితే కరిగిస్తుంది. నెక్స్ట్ ఈ దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మనం కొవ్వు అనేది చాలా ఈజీగా రిమూవ్ అవడానికి ఇదైతే పనిచేస్తుంది. దానికి వచ్చి మనం ఎక్సర్సైజ్ చేస్తాం, డైట్లో ఉంటాం కాబట్టి బాగా పనిచేస్తుంది. నేను పడుకునే ముందు ఈరోజు పడుకునేసరికి 10:30 అయ్యింది అన్నమాట. 10:30కి ఇది తాగేసి పడుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం డైట్లో ఉన్నప్పుడు 10:30 అయ్యేసరికి బెడ్ మీద పడుకోవాలి. అది మాత్రం స్ట్రెస్ లెవెల్స్ ఏమీ లేకుండా హ్యాపీగా పడుకుంటే నిద్ర మనం హ్యాపీగా పడుకుపోతే అదే వెయిట్ లాస్లో మనకు చాలా యూజ్ అవుతుందండి. ఈ 2 ఈ 2nd డే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్. బాయ్ బాయ్.